అందరికీ నమస్కారము. ఈరోజు కార్తీక మాసంలో 5వ రోజు. కార్తీక పురాణంలో 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కార్తీక మాసంలో 5వ రోజున వినవలసిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5వ అధ్యాయము, వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్థానదాన పూజానంతరమును శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని శ్రీమద్ భగవద్గీతా పారాయణము తప్పక చెయ్యవలేను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించెను. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనర్చిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథావిధిగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయును. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చెయ్యవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్యా, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మము ఎలా కలిగెను? దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పడం ఆరంభించిరి. కిరాతకుడు మూషికము మోక్షం పొందుట. రాజా, కావేరీ తీరమందొక్క చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డా, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కానా నీవు అటులు చెయ్యమని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట ఒంటికి మురికిపోవుటకు మాత్రమే కాని వేరే కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అద్దములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నావు. కానా నీవు అడవిలో రావి చెట్టు తొరయందు ఎలక రూపములో బ్రతికదవుగాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమింపుము. అజ్ఞానంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచన ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డా, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుదవు అని కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి
కావేరి నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమకై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెటి వారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియకు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజాద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులే ఉందురు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనేడు దుర్బుతితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి, మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడేను. అంతా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి, స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము, నీవును ఇచట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండున ఎలకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము.